తెలంగాణలో మేధావులు సైతం బజార్లో పడి దీక్ష కురాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రత్యేక తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేధావులంతా కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఈనాడు ప్రభుత్వం వచ్చి ఆరేళ్ళు దాటుతా ఉన్నా కూడా ప్రైవేట్ లెక్చర్స్ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పుడు 7 నెలలుగా వాళ్లకు జీతాలు లేక బజార్లు పడి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చేస్తా ఉంది. ఇంత మేధావులను విద్యార్థులకు ఉపయోగపడేటువంటి మేధోశక్తి, ఆ మేధావులే అంబో రామచంద్రాపి విధులు పెడితే ఇక ఎవరిని కాపాడతారు? విద్యా వ్యవస్థకు ఏమి మర్యాద ఉంటుంది? విద్యా వ్యవస్థ కళంకం రాదా? ఇప్పుడు వరంగల్లో దీక్ష పొందుతా ఉన్నారు. ఇక క్రమంగా ఆత్మహత్యకు పోయే ప్రమాదం ఉంది. మేధావులు సైతం ఆత్మహత్యలకు పోయేటువంటి పరిస్థితి కల్పించబడిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండేంత లేకపోతే అంత పరిస్థితి వచ్చేస్తా ఉంది. ఇది ఉత్సవ విగ్రహంగా ప్రభుత్వం ఉండకూడదు. తక్షణం ముఖ్యమంత్రి కేసీఆర్ కదిలి ఈ మేధావులను కాపాడే పనులు చేయాలా? మీరేం చెప్పారు? కోవిడ్ సందర్భంగా కూడా ఒక్కరిని కూడా మేము పోగొట్టుకోం, ఈ కోవిడ్ సందర్భంగా వచ్చే రూల్స్ ప్రకారం ఏ ఒక్కరిని మేము పోగొట్టుకోం, అందరం మేము కాపాడుతాము, ధైర్యంగా ఉండండి, ప్రతిరోజు మాంసం తినండి, గుడ్డు తినండి, పాలు తాగండి, పండ్లు తినండి అని చెప్పినారే, అది వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు తక్షణం మీరు కదలాలా, స్పందించాలా? వాళ్ళ దీక్ష దగ్గరికి మీ మంత్రివర్గాలను పంపించి వాళ్ళకి హామీ ఇచ్చి దాన్ని మేము విరమింప చేస్తారని మీకు మర్యాద ఉంటుంది, లేకపోతే మీకు కూడా పుట్టగతం ఉండాలని మాత్రమే నేను హెచ్చరిస్తా ఉన్నాను. Thank you.